దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథనోత్సాహంతో ముందుకు సాగుతోంది. పార్టీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు విజయమే లక్ష్యంగా కేడరంతా శ్రమిస్తోంది. ప్రజాబాంధవుడిగా పేరొందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు లోతూరు పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం జనప్రభంజనంతో సాగింది. పెద్దపలియ, చిన్నపలియ, హోల్దిగామ్, ధర్ని, తర్లాకోట, అల్లకొల తదితర గ్రామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టాయి. మహిళలు మంగళహారతులు పట్టి డాక్టర్ అప్పలరాజును విజయీభవ అంటూ ఆశీర్వదించారు. ఓసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని, జగన్ నవరత్నాలతో అందరి సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. హనుమంతు వెంకట్రావు దొర, హరిప్రసాద్, సాయి, బల్లగిరిబాబు, చింతాడ మాధవరావు, మోహన్, సంతు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. మరొక 20 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్ని రోజుల్లో జరుగుతున్నాయి? ఈసారి 2 ఎలక్షన్లు ఒకేసారి అవుతున్నాయి అన్నమాట. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, ఈ 2 ఎలక్షన్లు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను వస్తున్నా, అలాగే ఎంపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు అనేసి వస్తున్నా. దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఆయన ఎక్కడో ఏం లేదా, కాశీబుగ్గ. ఆయన కూడా మన కాశీబుగ్గని ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం, ఢిల్లీలో కూర్చునేటటువంటి ఒక గొప్ప అవకాశం. మనందరం మేము ఆశీర్వాదం చెయ్యాలి. మరి మన గ్రామాల గురించి మాట్లాడితే, మీ గ్రామాలన్నీ కూడా 60 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం పరిపాలిస్తుంది. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, అంతకు ముందేమో గౌతు లచ్చన్ గారు ఉన్నారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉంటే గ్రామాలు ఇలా ఉంటాయా? ఇది అన్యాయం కదా. ఇంతకంటే దారుణమైన విషయం అసలు ప్రపంచంలోనే ఎక్కడైనా ఉంటుందమ్మా? ఉండదు. అయినా ఇంకా మన వాళ్ళనేమో గదునెక్కిస్తున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వకూడదు మనం. ఏమంటారు? ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వకూడదు అంటాను నేను ఖచ్చితంగా. మరి జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలా?